మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హిందూపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు అంబికా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి. ప్రధానంగా ఈరోజు చంద్రబాబు ఆరోగ్యం పైన ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా ఒక కామెడీ కామెంట్స్ వస్తున్నాయి, అంటే వీటిపైన ఎలా చూస్తారు? అవునండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి దాదాపు 40 రోజులు కావస్తుందండి. ఈరోజు దాదాపు రేపటి 40 రోజులు అవుతుంది. అంటే 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు రిమాండ్లో పెట్టేసి, అది ఆధారం లేకుండా కేవలం ఆరోపణలతోటే రోజు రోజుకి వాయిదాలు కోరుతూ తీర్పు రిజర్వ్ చేసుకుంటూ ఒక నిరపరాధికి శిక్ష పడితే ఈ రాజ్యాంగం పట్ల ప్రజల నమ్మకం ఏ విధంగా ఉంటుందని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఒక దోషికి, నిర్దోషికైనా పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష అనేది పడకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తా ఉంది. సో ఈరోజు వరకు కూడా అతని మీద కనికరం లేకుండా అతనికి దోమలు కుడుతున్నాయంటే ఒక కామెడీగా చూస్తున్నారు, అతని లోపల ఏసీ పెట్టాలంటే కామెడీ చూస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా న్యాయస్థానాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తే తప్ప ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి కనిపిస్తూ లేదు. ఇంకా వెటకారంగా మాట్లాడము అంటే, ఇతను లండన్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను లండన్కి వెళ్ళినప్పుడు ఆయన ఎత్తేశారంటే అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారండి ఆయన? అసలుకి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నువ్వు మాట్లాడే మాటలు ఎంత గౌరవప్రదంగా ఉండాలి? ఒక వ్యక్తికి అది దోషం తేలినప్పుడు మాట్లాడచ్చు, కానీ ఇంకో రకం కావాలంటే కానీ ఇంకా దోషి తేలలేదు, మీరు ఆధారాలు ఇవ్వలేదు, ఎటువంటి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు, కనీసం ఒక రూపాయి ఎక్కడన్నా పెట్టుబడి వాళ్ళ నుంచి వెళ్ళిన అకౌంట్ రావడం కానీ లేకపోతే ఇంకో అకౌంట్లో మళ్ళించడం కానీ ఎక్కడ కనపడలేదు. ఒకసారి 500 కోట్లు ఉన్నారు, ఒకసారి 371 ఉన్నారు, ఒకసారి 271 ఉన్నారు, చివరి 27 కోట్లు ఉన్నారు, లాస్ట్కి అది కూడా కనిపించే పరిస్థితి లేకుండా ఈరోజు మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి కేవలం వీళ్ళు మోసపూరితమైనటువంటి ఆరోపణలు చేసి అతన్ని రాజకీయంగా అనదొక్కాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఒక ప్రయత్నం తప్ప ఎటువంటి, దీంట్లో ప్రజలందరూ కూడా ఈరోజు బాగా చూస్తున్నారు. జరిగే విషయాలన్నీ కూడా వీళ్ళు కోట్లలో చేసేటువంటి వాయిదా పర్వాలన్నీ చూస్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి ఒక భవిష్యత్తు తరంకి ఒక అనుభవశాలైనటువంటి నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం కావాలి, మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందరూ కూడా ఈరోజు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సామాన్య వ్యక్తులు కూడా, అంటే రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి అక్రమంగా ఉందని చెప్పేసి ధర్నాలు, దీక్షలు, రాస్తారోకాలు, అదేవిధంగా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దోషులు శిక్షించండి. అంటే జైల్లో ఉండే వాళ్ళు బయట ఉన్నారు, బయట ఉండేవాళ్ళేమో జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి అప్రస్వామికమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు కొనసాగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. మీ 2024లో బలమైన తీర్పు ఇస్తారు. మీరు చేసేటువంటి ప్రతి వ్యక్తి, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆ రోజు సమాధానం ఆ రోజు ఓటర్లు ఓట్ల రూపంలో చూపిస్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా మేము కూడా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు దాదాపుగా ప్రతి గుళ్ళో కూడా మేము పూజలు నిర్వహించినాము. నిన్ననే ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా దుర్గా పరమేశ్వరి యొక్క ఆశీస్సుల కోసం లేపాక్షి ఉన్నటువంటి దేవస్థానంలో నిన్న కూడా 101 కొబ్బరికాయలు కొట్టి వారి ఆశీర్వాద, వారి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఎంతో చేయుతని ఇవ్వాలి భగవంతుని చెప్పేసి నిన్న కూడా మేము పూజలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి ఆశ మేరకు, ఆ దైవానుగ్రహం మేరకు తప్పకుండా ఆయన నిరపరాధిగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని మేమందరూ కూడా ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తుంది. వైఏపీ నీడ్స్ జగన్ అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ప్రధానంగా వైసీపీలోనే బీసీలకు న్యాయం జరిగింది, సామాజిక న్యాయం జరిగింది అనేది ప్రధానంగా వైసీపీ చెబుతున్నటువంటి మాట. అంటే తెలుగుదేశం పార్టీలో జరగలేదనా వైసీపీ వాదన? అంటే ముందు నుంచి అండి, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిందే బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందండి. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది బీసీలకి అసెంబ్లీలో కానీ, జిల్లా పరిషత్లో కానీ, మార్కెటర్లో కానీ అవకాశం లభించినవి తప్ప వేరే ఇతర పార్టీల నుంచి అయితే కాదు. ఈరోజు కేవలం జిమ్మికులు, అంటే ఒక కులపరంగా కొంతమందిని ఎలివేట్ చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి, ఈరోజు ఫెడరేషన్ పెట్టారని దాదాపుగా 56 ఫెడరేషన్లు పెట్టినారు, ఒక్క రూపాయి కూడా ఏ కులానికి ఇచ్చిన దాఖలు లేవు. ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈరోజు ఆఫీసులు లేకుండా ఎక్కడో మామూలుగా రోడ్ల మీద కూర్చొని ఏదో సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటారు తప్ప ఎవరికైనా, ఏ బీసీ కులాలకైనా ఒక రూపాయి ఎక్కడ అందించే విషయాన్ని ఎవరైనా చెప్తే మేము తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఎటువంటి, వాళ్ళకు రావాల్సినటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ సదుపాయాలు ఇవ్వట్లేదు. ఆదరణ పనిముట్లు కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత లోన్లు కావచ్చు, ఇన్నోవా వెహికల్స్ కావచ్చు, వాళ్ళు ఏదో స్థిరంగా ఉండడానికి కోసం, వ్యాపారాభివృద్ధి కోసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్లు కావచ్చు, అదేవిధంగా
అదేవిధంగా విదేశీ విద్యా విధానం కావచ్చు, ఇక్కడ కావాల్సినటువంటి విద్య కావచ్చు, ఎటువంటి కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి బీసీలకి ఎస్సీ ఎస్సీ మైనార్టీలకి అందాల్సినటువంటి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదండి. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పబోతున్నాం, ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్ర మొదలు పెట్టాలి, ఆ రోజు ఖచ్చితంగా మేము విమర్శిస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు చేసింది ఏం లేదు, ఆ బటన్ నొక్కి ఏదో అమ్మఒడి డబ్బులు వేయడం తప్ప ఇంతవరకు శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంతా ఇచ్చేదానికి ప్రయత్నం చేసినారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లోచుకోలేదు. ఈరోజు యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి పక్క రాష్ట్రాలకు పోయి వాళ్ళు దాదాపుగా ఏదో సెక్యూరిటీ గార్డులు కానీ లేకపోతే కానీ వాచ్మెన్లు కానీ పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. బీటెక్ చెందిన వ్యక్తి ఈరోజు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, నాకు ఏ ఉద్యోగం లేక ఇంట్లో ఉండలేక ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నామని చెప్తే ఒకసారి ఆలోచించాలి మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయం. అయితే ప్రధానంగా హిందూపురంలో ట్రాఫిక్ సమస్య తీసుకోవచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు తీవ్రంగా ఉన్నాయి, ట్రాఫిక్ మరీ తీవ్రతరంగా ఉంది. అంటే ఈ సమస్యలు ఇన్నాళ్ళుగా పరిష్కారం కాకుండా ఎందుకున్నాయి, ఎక్కడ లోపం ఉంది? హిందూపురంలో గతంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి నందమూరి బాలకృష్ణ గారు అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి ఒక ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒక ఎస్ఐని ఒక స్టాఫ్ను ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తున్నాం హిందూపురం పట్టణంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ట్రాఫిక్ అయితే ఈవినింగ్ టైమ్స్ మనం బయట 4 గంటలకు పోయినామంటే అసలు ఫోర్ వీలర్ కాదు కదా, 2 వీలర్ కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా పోతా ఉంది. పోలీసులు అందరూ కూడా చోద్యం చూస్తున్నారు తప్ప ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయాలి, ప్రతిపక్ష నేతల మీద పడాలని చెప్పి ఆలోచన తప్ప ఈరోజు హిందూపురం ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం నిన్ననే ఆద్యానే ఒక చిన్న పాప 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక చిన్నారి ఈరోజు వీళ్ళ ట్రాఫిక్ నిబంధనల్లో లేకపోవడం వల్ల, ట్రాఫిక్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఎదురుగా డైరెక్ట్గా వచ్చి గుద్ది ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యారు. కానీ ఈరోజు కనీసం వాళ్ళ ఈరోజైనా శ్రద్ధ వహించి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలా. చిన్న చిన్న పిల్లలకందరికీ ఈరోజు బళ్ళు తీసుకొని ముగ్గురు తీసుకొని రోడ్డు మీకు వెళ్తున్నారు, లైసెన్స్లు ఎవరికి ఉండవు, ఇష్టారాజ్యంగా వీలింగ్ చేసుకుంటాను. నైట్ టైమ్స్ అయితే 9 గంటలు దాటిందంటే మెయిన్ రోడ్లో పోవడం కూడా కష్టంగా ఉంది. చాలా వరకు వాసవింశాల రోడ్డు కావచ్చు, ధనలక్ష్మి రోడ్డు కావచ్చు, అటు శ్రీకంఠపురం చెరుకట్ట కావచ్చు, కొట్టూరు చెరుకట్ట కావచ్చు, మెయిన్ బజార్ కావచ్చు, రాత్రి అయ్యేటప్పటికి యువకులంతా కూడా వీల్స్ అన్ని పైకి లేపేసి ఆ వీలింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులు ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు, అలాంటి వారిని శిక్షించాలి. అందులో ఇంకోటి ప్రత్యేకం ఏంటంటే హిందూపురంలో ఎప్పుడూ లేదు ఇది. ఈరోజు గంజాయి ఇది సేవించి రాత్రిపూట్ల బైక్ రైడింగ్ చేస్తున్నారంటే గంజాయి అంత విచ్చలవేడిగా చిన్న చిన్న పిల్లలు కూడా దానికి అలవాటు పడే పరిస్థితి వస్తూ ఉందంటే ఈ రాష్ట్రంలో గంజాయిని అరికట్టలేకపోతున్నారు, మాదక ద్రవ్యాలు అరికట్టలేకపోతున్నారు. హిందూపురంలో ప్రత్యేకించి ఈరోజు మట్క నడుస్తూ ఉంది, బెట్టి నడుస్తూ ఉంది, పోలీసు వారు చోద్యం చూస్తున్నారు తప్ప ఈ ఊర్లో ఎటువంటి అధికారికంగా వాళ్ళు కార్యక్రమం చేపట్టి ట్రాఫిక్ నియంత్రణ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ లేదని విషయం మాకు ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా మన హిందూపురం పట్టణం కోసము నందమూరి బాలకృష్ణ గారు గత 6 నెలల ముందరనే నితిన్ గడ్కర్ గారికి ఒక ఉత్తరం రాసి తోమకొంట నుంచి సోమందేపల్లి వరకు, అదేవిధంగా శివశంకర్ రెడ్డి గారు గౌరీబిందర్ ఎమ్మెల్యే గారు మన యలంక నుంచి గౌరీబిందర్ దాకా, అంటే యలంక నుంచి సోమందేపల్లి దాకా 123 కిలోమీటర్లు ఉన్నటువంటి స్టేట్ హైవేని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసి వెంటనే దాన్ని హిందూపురకు అవుటర్ రింగ్ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇద్దరు లెటర్లు కూడా పోయిన తర్వాత నితిన్ గడ్కర్ కూడా దాన్ని మనకి అనుకూలంగానే వారు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్ననే నేను దాదాపుగా వారం క్రితమే తుమ్కూరులో ఉన్న నేషనల్ హైవేస్ వారు కూడా ఒక డిపిఆర్ సిద్ధం చేద్దాం చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందంటే అక్కడ నుంచి మెసేజ్ వచ్చినట్టుంది. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ లేకపోయినా అనునిత్యము హిందూపురం అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నారు. హిందూపురం ఈరోజు మంచినీరు సమస్య లేకోకుండా పూర్తి స్థాయిలో అందరికీ మంచినీరు లభ్యమవుతుందంటే కేవలం అది నందమూరి బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి 193 కోట్లు వెచ్చించినటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నీరైన విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అదేవిధంగా అన్ని రకాలటువంటి దాదాపుగా 5 సంవత్సరాల పరిపాలనలో బాలకృష్ణ గారు 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకి హిందూపూర్ ప్రాంతంలో వెచ్చించిన విషయాన్ని ఒకసారి రికార్డు పరంగా కూడా ఎవరైనా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించుకుంటూ ఈరోజు ఎంసీహెచ్ హాస్పిటల్ కావచ్చు, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, అనేక రకాలైనటువంటి రోడ్లన్నీ కూడా వైడింగ్ చేసుకుంటూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి మేమందరూ ఒకటే కోరుకుంటున్నాం, ఈ ఊరు బాగుపడాలంటే ఎప్పటికప్పుడు ఎవరైనా సరే ఎవరు కొత్త నీరు వచ్చినా పాత నీరు వచ్చినా సరే ఈ ఊరిని బాగు చేయాలంటే ఆలోచనతో మనం అందరం ఉండాల్సినటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు కేవలం రాజకీయ కక్షతోనే ఈరోజు పరిపాలన సాగుతుంది తప్ప ఏ అభివృద్ధి ఏ ఊరు కూడా ఏ గ్రామం కూడా ఏ రోడ్డు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదని చెప్తున్నాను. అంటే నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు కొత్తగా వైసీపీ సామాజిక సమీకరణాలు తెర మీదకు తెచ్చింది, ఆయన ఓటమే లక్ష్యంగా ఈరోజు దీపికా వేణు రెడ్డి గారిని అభ్యర్థిగా రంగంలోకి దింపబోతున్నారు. అంటే బాలకృష్ణ గారిని తట్టుకోగలరా? అండి ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి వర్గాలు వాళ్ళకు వాళ్ళు ఓడించుకుంటారండి.
వాళ్ళలో ఐకమత్యం రాదు, వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా నందమూరి బాలకృష్ణ గారు గతంలో కంటే కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకా హిందూపురాన్ని మంచి అభివృద్ధి చేసుకున్నదాని కోసం మేము మంచి అవకాశంగా భావిస్తూ ఇంకా బాగా పనిచేసి కష్టపడి ఈ హిందూపురాన్ని జిల్లా కేంద్రం కూడా చేసుకునేటువంటి గతంలో ఉన్నటువంటి ఆలోచన కూడా మళ్ళీ తెర మీద తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన కూడా బాలకృష్ణ గారికి ఉంది. కాబట్టి తప్పకుండా మేమందరూ కూడా బాగా ఐకమత్యంతో కలిసిమెలిసి పనిచేసి హిందూపురానికి ఎంత అభివృద్ధి కావాలన్నా ఎన్ని వందల కోట్ల కావాలని తీసుకొచ్చే కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిని తప్పకుండా గెలిపిస్తారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు రెండుసార్లు గెలిచారు, ఒకసారి అయితే మీరు సిరీ గ్లామర్ అనుకోవచ్చు కానీ రెండోసారి అభివృద్ధి మీదే గెలిచారు. కాబట్టి మూడోసారి తప్పకుండా గెలుస్తారు, హ్యాట్రిక్ సాధిస్తారు, హిందూపురం అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తారని మేము నమ్మకం ఉంది నాకు. చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా వేధిస్తున్నారని అంబికా లక్ష్మీనారాయణ గారు చెబుతున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన చెబుతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీతో భరత్, ఆర్టీవీ అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.